మహబూబాబాద్ జిల్లా సిరోలు డోర్నకల్ మండలంలో పలు గ్రామాల్లో సర్వం కోల్పోయిన బాధితులకు సెయింట్ ఆగ్నెస్ హై స్కూల్ తమ వంతు ఆర్థిక సహాయం అందజేసింది. 250 మంది వరద బాధితులకు స్కూల్ ప్రిన్సిపల్ ఎల్ఎల్ రాణి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు బట్టలు పంపిణీ చేశారు. అలాగే విద్యార్థులకు బుక్స్, పెన్నులు, బిస్కెట్లు ప్యాకెట్లు అందజేశారు. వరద బాధితులకు ఎంతో సహాయం చేసినా తక్కువేని ప్రిన్సిపల్ అన్నారు. వరద కారణంగా ఇంట్లో ఉన్న బట్టలు కొట్టుకుపోవడంతో బాధితులకు కట్టుబట్టలే మిగలడంతో మా వంతుగా బాధితులకు సహాయం అందించామని పేర్కొన్నారు. ఒక్కొక్కరు విషయాలు వింటుంటే ఇంత పోగొట్టుకున్నారా అని అనిపిస్తుంది. కాకపోతే మేము అన్ని చేయలేము. కాకపోతే నేను ఇంతక చెప్పినట్టు మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అసలు వీళ్ళకి తిండి దొరుకుతుందా లేదా, వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవరో ఒకరిని అడిగి నేను ప్రతిరోజు కనుక్కుంటున్నాను. ఎవరిని కనుక్కున్నా వాళ్ళకైతే తినడానికైతే తిండి వస్తుంది, పర్వాలేదు అని చెప్పారు. తర్వాత ఒక న్యూస్ ఏమొచ్చిందంటే వాళ్ళకి పట్టలు లేవు, ఎవరైనా పట్టలు పెడితే బాగుంటుంది అన్నారు. పట్టలు పెడితే మంచిదే పెట్టాలి, నేనే స్వయంగా వెళ్ళి మీకోసం మంచిది సెలెక్ట్ చేసి నేను మీకు తృప్తి కనిపించాలి అనుకుంటాను. నేనే వెళ్ళి స్వయంగా సెలెక్ట్ చేసి ఇస్తే మంచిది ఇవ్వాలి అని లిస్ట్ తీసుకొని సార్ ఇందాక 140 మెంబర్స్ ఇచ్చారు. మేము 140 మెంబర్స్ కూడా మీకు ఇస్తున్నాం ఈ ఊర్లో, మళ్ళీ ఇంకా 2 ఊర్లో కూడా ఇస్తున్నాం. సో మీరు మాకు ఛాన్స్ ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదం. ఎంతో కొంత మా ముందు మేము చేయగలిగినందుకు మేము కూడా పూర్తి చేస్తున్నాం. కష్టాన్ని మేము పూర్తిగా చేయలేము, కాకపోతే మీతో మేము కూడా ఉన్నాము అని చెప్పటానికి ఇంత దాకా వచ్చినామే కానీ మేము ఏదో పెద్దది చేస్తాం కాదు. విద్యార్థులకు ఈ రోజు మా విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు మరియు వరద బాధితుల్లో కోల్పోయిన వాళ్ళకి మేము పుస్తకాలు ఇవ్వడానికి వచ్చాము. మా స్కూల్ తరపు నుంచి మేము మా విద్యార్థులకు మా గురువులు అందరూ కలిసి డొనేట్ చేసి మనీ డొనేట్ చేసి